ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత. పార్టీకి సాధారణ ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం, పార్టీని ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏర్పాటు చేశారు ఆ ప్రజా వేదికనే కేంద్రంలో చంద్రబాబు గారు నిర్మించారు కాబట్టి తను కూలగొట్టడానికి అభిప్రాయంతో తను కూలగొట్టడం జరిగింది. ఆ కూలగొట్ట ఎన్నో దాదాపుగా ఇప్పుడు జరిగింది. అభివృద్ధి వరకు అయితే కనపడుతుంది లేదన్నమాట. నిన్న మూడు వైసీపీ పార్టీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకుంటా ఉన్నావు కదా, అభివృద్ధి కాంక్షించి అనుకుంటా ఉన్నావు కదా. మరి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మన ముందుకు వస్తా ఉన్నారు. ఆయన సమక్షంలో చేస్తే బాగుంటారని చిన్న సలహా కూడా ఇచ్చినాం. రాజగోపాల్ గారు నాకు చంద్రబాబుతో మోరుతో సంబంధం లేదు, నాకు నందాల వరదాని గారి నేతృత్వంలో నేను చేరాలని చెప్పి అనుకుంటా ఉన్నా. కాబట్టి ఏమున్నా కూడా ఖచ్చితంగా ఆయనంటే మాకు గౌరవం ఉంది, మేమంటే ఆయనకు అభిమానం ఉంది. తప్పనిసరిగా భవిష్యత్తు కూడా ఇదే కలయిక బాగుంటాయనే అభిప్రాయంతో రావాలని చెప్పి అనుకుంటా ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడము నిజంగా వరదరాజు గారి మీద ఎంత అభిమానం ఉందో స్పష్టమవుతోంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ఒక చిన్న విషయం, ఎన్నో విషయాలు చెప్పు నీకు ఈ విషయం కూడా తెలుసుంటది. రుద్దుటూరు నియోజకవర్గానికి సుమారుగా కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద 24,000 ఇల్లు కేటాయించడం జరిగింది. దాన్ని జగనన్న కాలనీ అని చెప్పేసి మూడు ప్రాంతాలలో మీకు అందరికీ 3 కోట్లు కనిపిస్తాయి. అవి కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 180,000 ఇచ్చినది. ఇది కాక ఈ డబ్బులు కాక ఇంకా మాకు అవసరమైతే అది నిర్మాణం చేసేకనే ఉద్దేశంతో
ఆయా ప్రాంతాల్లో ఉండబడిన వైసీపీ నాయకులు అధికారులంతా కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో, మిగతా గ్రూపులలో, డ్వాక్రా గ్రూపులలో వచ్చిన మహిళలతో గ్రూపులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 35,000 రూపాయలు తీసేసుకునింది. ప్రొద్దుటు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ ఇళ్ల నిర్మాణానికి తీసేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటి లబ్ధిదారులు మరో 35,000 రూపాయలు చెల్లిస్తే పునాదులు 2.5 అడుగు గుంత తవ్వి పునాదులు వేసి గోడ నిర్మాణం చేస్తానని నమ్మబలికి దాదాపుగా 24,000 మంది లబ్ధిదారులతో వసూలు చేశారు. ఆ డబ్బులు ఆయా ప్రాంతాల్లో నిర్మాణం చేయవలసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కానీ ఆ డబ్బులు తీసుకోలేదు వాళ్ళ కాంట్రాక్టర్లకి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు తన దగ్గర పెట్టించుకున్నారు సుమారుగా 140 కోట్ల రూపాయలు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి దగ్గర ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయి. నేను ఇల్లు నిర్మిస్తా, మరోసారి గెలిస్తే ఇస్తా అంటున్నాడు. ఆ డబ్బులు రిలీజ్ చేస్తే కదా, డబ్బులు రిలీజ్ చేయడంలా కాంట్రాక్టర్లను నువ్వు కట్టించేసాయి, నువ్వు నిర్మాణం చేయి మొదలు పెట్టు అంటే ఊరొదిలి పెట్టిపోయిన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దెబ్బకు భయపడి కలకరించిన పెద్దలందరికీ నా నమస్కారంలో. ఈరోజు చల్లా రాజగోపాల్ అన్న రావడం చాలా శుభ పరిణామము. ముందు మేము జాయిన్ అయినాం, మా తర్వాత అన్న వచ్చినాడు, ఇంకా చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఆర్బీకే, వాళ్ళ పేరు చెప్పాలనే నాకైతే అసహ్యము. ఆర్బీకే అనేది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ ద్వారా చల్లా రాజగోపాల్ అన్న గారి ఒక బాధితుడే, డబ్బు లేని పని లేదు ఆర్బీకే టీమ్ లో. ఈరోజు ప్రొద్దుటూరు అభివృద్ధి అంటున్నాడు, ఏదానికి అభివృద్ధి? ఆర్బీకే అభివృద్ధి. ఒక కౌన్సిలర్ కానీ ఒక లీడర్ కానీ వాళ్ళు నమ్మిన లీడర్లు ఒక్కడన్నా బాగున్నాడా ఈరోజు? ఎవరూ బాగలేరు. ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, అంటే భారతాల్ గౌరీ సర్కిల్ నుంచి భారతాల వరకు రోడ్డు, దానికి ఎన్ని కోట్లు పెట్టారు? 10 కోట్లు పెట్టారు. ఏదానికి ఆ 10 కోట్లు? ఆర్బీకే జేబులేకి. అక్కడ ఒక గోల్డెన్ ప్లాజా అని భారతాలు తీసేసి కట్టారు. ఆ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆర్బీకేలో ఒక కే పార్ట్నర్షిప్, ప్రొద్దుటూరు అట్లాంటి పెద్ద కన్స్ట్రక్షన్లు జరగాలంటే వాళ్ళ పార్ట్నర్షిప్ లేని ఏంది జరగవు. ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అన్న మేము మాట్లాడుకుంటున్నాం, వాళ్ళని డేట్ ఫిక్స్ చేశాడు, ఆ డేట్ లో ఖచ్చితంగా రావాలని నన్ను ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. అన్న ఈరోజు తెలుగుదేశం పీఠం పుచ్చుకున్నందుకు, అది మన పెద్ద ఆయన చేతుల మీద తీసుకున్నందుకు నాకే కాదు ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాబోయే రోజులు రేపు నెల 11వ తేదీ దాదాపు 25,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో నంద్యాల వరదరాజు గారు ఖచ్చితంగా గెలుపుతారని అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుపుతారు. ఎందుకంటే ప్రొద్దుటూరు ప్రజలు కసితో ఉన్నారు, మామూలుతో కాదు, ప్రొద్దుటూరు ప్రజలు చాలా కసితో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు చూసి 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 సహించలేక వేచి చూస్తా ఉన్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు. కావున ఖచ్చితంగా పెద్ద ఆయన గెలుపు మన ప్రొద్దుటూరికి ఆదర్శంగా ఉండాలా, బాగుండాలా, బాగుపడాలనే ఉద్దేశంతోనే మేమందరము సంతృప్తిగా హృదయపూర్వకంగా ఆయన సమక్షంలో పనిచేయాలని. ఎందుకంటే ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి సహించలేకనే మేము ఆయన చింత చేయడం, ఆయన అడుగుదాడుల్లోనే నడిచి ప్రొద్దుటూరు బాగా పరిపాలిస్తాడు, పరిపాలించేటట్టు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మనం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా మనము ఏర్పరచుకున్నాం. అమరావతి రాజధాని ఏర్పరచుకున్నాక మనకు ప్రతిదీ సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఏ విషయానికైనా మనం కొత్తగా నిర్మించుకోవాలా. ఇటు అన్ని కొత్తగా నిర్మించుకుంటున్నా కూడా ఎప్పుడే కానీ పేద పద్ద తరగతి ప్రజల మీద భారం మోపకుండా ప్రజలు ఇబ్బంది పడతారు. రైతులకు కూడా ఖచ్చితంగా ఆయన రుణమాఫీ చేశారు. సింగిల్ అటెంప్ట్ లో 50,000 రూపాయలు ఉన్నప్పుడు సింగిల్ అటెంప్ట్ లో చేశారు. అదే మిగతా వాళ్లకు 120,000 వరకు బాండ్ల రూపంలో ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరందరూ ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కేవలం రైతుకు 7,000 రూపాయలు ఇస్తున్నారు, 5 ఏళ్ళతో పోల్చుకుంటే 35,000. కానీ చంద్రబాబు నాయుడు గారు సింగిల్ అటెంప్ట్ లో 50,000, దశల వారీగా 120,000 నుంచి 120,000 రుణమాఫీ చేసిన వ్యక్తి
గొప్ప వ్యక్తి, ఇప్పుడున్న వ్యక్తి గొప్ప వ్యక్తి అనేది మీరు కూడా ఆలోచన చేసి రేపు రాజున్న రోజుల్లో జాగ్రత్తగా ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదే విధంగా మనం కడప జిల్లాలో జమ్మలపాడు ఏరియాలో ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాటర్ రిసోర్స్ ఉందని చెప్పి స్టీల్ ప్లాంట్ పరిశ్రమ వస్తే మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయేమని ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి గప్పగుట్టగా ఓటు వేయడం జరిగింది. కానీ ఈ రోజు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు శంకుస్థాపన చేసి 6 నెలల్లో శంకుస్థాపన చేసిన వ్యక్తిని మీరు నమ్మండి. 6 నెలల ముందు దిగిపోతా గవర్నమెంట్ దిగిపోతా ముందు చేసే వ్యక్తి నమ్మకండి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తప్పు చేసి మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల టైం అయిపోతుంది, ఈ రోజు స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించలేకపోతున్నారు, ఒక ఉద్యోగం కూడా ఇప్పించలేకపోతున్నారు ఇక్కడ. కాబట్టి ఆలోచన చేయండి, కియా పరిశ్రమను తీసుకొని వచ్చినారు అనంతపురంలో, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20-25 వేల మంది కుటుంబాలు అక్కడ బాగుపడుతున్నాయి. అట్లనే మనకు స్టీల్ ప్లాంట్ కింద వచ్చిందంటే జమ్మలూరు ఏరియాలో ముఖ్యంగా అభివృద్ధి చెందేది 2 నియోజకవర్గాలు, అది జమ్మలవాడకు, 1 పొద్దుటూరు. కాబట్టి మీరందరూ పొద్దుటూరు నియోజక ప్రజలు కానీ జమ్మలూరు నియోజక ప్రజలు కానీ గట్టిగా ఆలోచన చేయండి. మనకు స్టీల్ ప్లాంట్ వస్తే 2 నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందేది పొద్దుటూరు జమ్మలమడుగు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యేక దృష్టి పెడతారని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నా సైడ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే విషయంలో పోరాడతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈ రోజు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. ఎందుకంటే ప్రతి ఈ 83లో కొత్తగా పార్టీ ఏర్పాటై ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరంటే అచ్చెన్నాయుడు గారు. మనం గతంలో 2014-14 నుంచి 19 వరకు కూడా మన ఆర్థిక మంత్రి ఎవరంటే యనమల రామకృష్ణుడు గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు. ఇట్లా ఎవరిని చూసినా కూడా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజు చల్లా రాజగోపాల్ గారు మన పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషమైన వాతావరణం. రానున్న రోజుల్లో చల్లా రాజగోపాల్ గారు సేవలు మన పార్టీకి ఉంటాయని, ఆయన కూడా మా తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్టీలోకి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే మీరు ఈ విషయం బాగా గమనించండి, 2019లో మార్చి 15న వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరగడం జరిగింది. ఆ మర్డర్ కేసు మర్డర్ ని వాళ్ళు గుండెపోటుగా చిత్రీకరించడం జరిగింది. ఆ రోజు 2019లో ఎలక్షన్స్ మూమెంట్ లో నారాసుల రక్త చరిత్ర అని చెప్పి పేపర్ బ్యానర్ ఐటమ్ రాశారు సాక్షి పేపర్ లో. కానీ ఈ రోజు అదే నారాసుల రక్త చరిత్ర ఎవరి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, మా చిన్నాయన గారి పేరు, బీటెక్ రవి గారి పేరు పెట్టి ఆ రోజు నింద ఆరోపణలు చేశారు. కానీ ఈరోజు 5 ఏళ్ళు గడుస్తా ఉంది, ఎవరు దాన్ని చేశారు, ఎవరు దాని మీద సూత్రధారులు అనేది సిబిఐ వాళ్ళు, వాళ్ళు ఎవరు అక్యూజ్డ్ అనేది మీరందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలందరూ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక సైడు ఈ రోజు కేసులో ఉండి, కేసులలో మర్డర్ కేసులో ఉండే వ్యక్తి కావాలా, లేకపోతే ఈ రోజు కొత్తగా బాధ్యతలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ అందరి ముందరికి వచ్చినాను, నాకు ఆశీర్వదించండి అని ఇక్కడ మీ అందరూ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, నాకు ఎంపీ అభ్యర్థిగా నాకు భూపేష్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీరందరూ అత్యధిక మీద ఓట్లు వేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఈరోజు అందరి సమక్షంలో, వేలాది మంది సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మా చల్లా రాజగోపాల్ గారు నాకు ఎంతో ఆత్మమిత్రుడు, దగ్గరి వాడు, అభిమానస్తుడు. నేనంటే ఎప్పుడు కూడా నా మంచిని కోరే ఒక మంచి మిత్రుడు ఈరోజు పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషం కలిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో జరిపిస్తామని రాజగోపాల్ అంటే ఉద్దయ నీవే నువ్వు మనకు కావాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన కావాలా, మీరు మీకు మేము కావాలి అందుకే అని చెప్పి లేదు. ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి పార్టీలో జరిపించడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము కూడా
సాధారణంగా నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో బంధువర్గం నడిగే ఉంది ఆయనకి. ఇక్కడ అన్ని పల్లెల్లో కానీ ఇక్కడిక్కడే నలుగురు అన్నదమ్ములు ఇక్కడ లోకల్ గానే పెళ్లి చేసుకున్నారు. ఇంకా బంధుత్వం నడిగా ఉంది కాబట్టి ఆయన యొక్క సహాయ సహకారాలు పార్టీకి పూర్తిగా ఉపయోగపడతాయి. అన్ని నేను ముందుండి చూసుకుంటానని చెప్పిన ఒక మంచి మిత్రుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీసీ బీసీలకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నెముక లాంటిది. అటువంటి పార్టీకి ఈరోజు సల్లా రాజగోపాల్ గారు, ఆయన మిత్ర బృందం చాలా మంది ఇక్కడ పార్టీలో చేరుతాడారు. ఆయన పార్టీలో చేరి ఆయన ఆయన మిత్ర బృందానికి అంతా కూడా మేము అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ మరి మన 2019 ఎన్నికల సందర్భంలో నామినేషన్ వేస్తూ ₹1,30,00,000 ఆస్తి అని చెప్పినాడు. ఇప్పుడు ఆయన ఒక 10 నెలల కిందట నా ఆస్తి 150 కోట్లు ఇచ్చి ఎవరన్నా తీసుకోండి అంటాడు. ₹1,30,00,000 5 సంవత్సరాల కిందట నువ్వు నీ నామినేషన్ లో నా ఆస్తి విలువ ఇంతని చెప్తే, నువ్వు 1,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నాయని చెప్తే ఆయన ఏం చెప్పినాడు, 150 కోట్లు ఇచ్చి తీసుకొని నాకు అంటాడు. 150 కోట్లు ఎట్లొచ్చింది? ఏం పైపాలే కానీ నువ్వేం జమీందారు సామాన్య రైతు. ఈ ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా మనకి అందరూ గెలిపించిన తర్వాత అన్యాయంగా అక్రమంగా ఎన్నో రకాల ఇన్ని రకాలు అనేది తెలియదు. ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది అనుకోని మనం అందరము ఆలోచిస్తే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే దగ్గర ఉండేది డబ్బులు సంపాదించే ఉపాయాలు మన ఉండే ఎవరి దగ్గర కూడా లేవు. ఇది ఆదరిస్తూ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మరి ఓటేస్తే ఎవరికి వేయాలనేది మీరు ఆలోచించండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలైన పథకాలు పెడుతున్నారు. బీజేపీ పార్టీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉండు ఈ దుర్మార్గుడు రాష్ట్రాన్ని దోచి పారేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, రాష్ట్రం అధోగతి పాలైపోతుందని మనకు మంచి ఆలోచనతో బీజేపీ పార్టీ కూడా ఇతన్ని తెగతెంపులు చేసుకొని వదిలిపెట్టేసింది. ఇతను ఎవరితో చాలా కాలం సహనం చేయడు. ఇది ఆయన మాట్లాడుతుంటాడు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, మరి తెలుగుదేశం పార్టీ ఇళ్ళు బాధ్యులు కలుసుకున్నారు, నేను అనాథని అయిపోయినాను అని అంటాడు. నీ దగ్గరకు ఎవరు రారయ్యా, నువ్వు దుర్మార్గున్నాయని తెలిసి అగ్గి దగ్గరికి ఎవరు పోతారు, ఎవరు పోరు. అటువంటి నువ్వు అటువంటి దుర్మార్గం అన్ని పార్టీలు కూడా గమనించి నిన్ను దగ్గరికి రాయడం ఏ పార్టీ కూడా